రూతు గ్రంథము మొదటి అధ్యాయము న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెతులహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు ఎలీమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను వారు యూదా బెతులహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండెరి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుండెరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనేరి వారిలో ఒకదాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయేరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినేను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రును బయలుదేరి తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడన్రును చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యహోవా మీ ఎడల దయచూపును గాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యహోవ దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనిను అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చిదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంక కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరికత్తలయ్యుందురా నా కుమార్తెలారా అది కూడదు ఏహోవా నాకు విరోధి అయ్యేను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమానెను అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోము తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానేను గనుక వారిద్దరూ బెత్తిలహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి వారు బెతిలహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశెను గనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని యహోవ నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలవనేలా యహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబియురాలైన రూతు అను ఆమె కోడలను దేశము నుండి తిరిగి వచ్చరి వారిద్దరూ ఆరంభములో బెతులహేము చేరిరి రూతు గ్రంథము రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలీమెలకు వంశపు వాడై అతని పేరు బోయజు మోయాబియురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె నాకుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను చేనుకోయువారి వెనుక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలకు వంశపు వాడైన బోయాజుది బోయాజు బెతలహేము నుండి వచ్చి యహోవ మీకు గాక అని చేను చేనుకోయుతో చెప్పగా వారు ఆశీర్వదించును గాక అనిరి అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ఎవ్వనురాలు ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇదివరకు ఏరుకొనిచుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను అప్పుడు బోయజు రూతుతో నాకు మారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పనికత్తల యుద్ధ నిలకడగా ఉండుము వారు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగునప్పుడు కుండల యొక్కకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనుమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇజ్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఇచ్చెను అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ నాయందు ప్రేమ కలిగి మాట్లాడితే గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను బోయజు భోజనకాలం నా నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేను వారి యొద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయాజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికిళ్లు పడవేసి ఆమె ఏరుకొనునట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించును కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయెను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ లక్ష్యం ఉంచినవాడు దీవింపబడును దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసనో అది తన అత్తకు తెలియజెప్పి ఎవని యొద్ద నేడు పనిచేసినో అతని పేరు బోయజు అనెను నయోమి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యహోవ చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా మోయాబియురాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయో ముగించు వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పననను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరక చేనులోని వారికి నీవు కనబడకపోవటం మంచిదనెను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన ఇంట నివసించెను గ్రంథము మూడవ అధ్యాయము ఆమె అత్తయ్యైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి దానను గదా ఎవని పనికత్తల యొద్ నీవు ఉంటివో ఆ బోయజ్జు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళెమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ధ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొక్క పండుకొని ఉండెను అతడు నీ వివరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు యహోవ చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను వాడనను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రియుండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యహోవ జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించిపాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పెను మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కులల ఎవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త కుమారి నీ పని ఎట్లు జరిగనని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చనెను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమనెను గ్రంథము నాలుగవ అధ్యాయము బోయజు పురద్వారం నొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతన్ని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండు అని చెప్పగా వారును కూర్చుండిరి అతడు మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెలేకునకు కలిగిన భూభాగమును అమ్మివే ఇచ్చున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేను ఒక సంగతి తెలియజేయవలనని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము దాన్ని విడిపింపనుల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము నీవుగాక దాన్ని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను అందుకతడు నేను నేను బోయాజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరుచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీయురాలి యుద్ధ నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పెను ఇజ్రాయేలీయులలో బంధుధర్మమును గూడ్చిగాని క్రయ విక్రయములను గూడ్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడెను ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు ఎలీ కలిగినది యావత్తును కెల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహలోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్ళు చేసుకొనిచున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమును వర్దిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన చేయును చేయునుగాక ఎఫ్రతాలు నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లేహేములో నీవు ఖ్యాతి గాక యహోవా ఈ యవ్వను రాలి వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరసు కుటుంబము గాక అనిరి కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యుద్ధకు పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుణ్ణి కనెను అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతి నందుగాక ఆయన నామము ఇజ్రాయేలీలలో ప్రకటింపబడునుగాక నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదీగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి అతడు దావీదునకు తండ్రి అయిన ఎస్షై యొక్క తండ్రి పెరసు అంశావళి ఏదనగా పెరసు హెస్రోనును కనెను హెస్రోను రామును కనెను రాము అమ్మినాదామును కనెను అమ్మినాదాబు నయోస్సోనును కనెను నయోస్సోను షల్మానును కనెను షెల్మాను బోయాజును కనెను బోయాజు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ దావీదును కనెను